రెగ్యులర్గా బెంగళూరు నుంచి నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. హైదరాబాద్ వచ్చాము చూశాము, మీ నగరంలోనేమో ఎయిర్పోర్ట్ నుంచి మా ఆఫీస్కి రావడానికి అర్ధగంటలో వచ్చేసినాం, మా బెంగళూరులో ప్లేన్లో దిగిన తర్వాత ఎప్పుడు మా ఆఫీస్ పోతామో మాకేదో లేదు, 2 గంటలు అవుతుందా 2.5 గంటలు అవుతుందా. నా దగ్గరికి చాలామంది ఇన్వెస్టర్స్ వస్తే ఉంటే వారికి కూడా నేను చెప్తా ఉంటా, ఓ పని చేయండి, మీరు ముందు బాంబే పోండి, తర్వాత మీరు ఢిల్లీ పోండి, ఆ తర్వాత చెన్నై పోండి, తర్వాత బెంగళూరు పోండి, లాస్ట్కి మా దగ్గర రండి, నాతో మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఒకసారి మా నగరానికి వస్తే ఆటోమేటిక్గా అవన్నీ చూసిన తర్వాత మీరే అంటారు, వాళ్ళందరికంటే మీరే చాలా బాగున్నారు, మీ దగ్గరికి వస్తామంటారు. ఆ స్థాయిలో నిజానికి ఈరోజు డెఫినెట్గా భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వాస్తవం ఏంటి అంటే హైదరాబాద్ ఈజ్ ద సిటీ విత్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇట్స్ సైజ్ ఇన్ ఆర్ కంట్రీ. ఇది నేను చెప్పడం కాదు, మర్సర్ అనే సంస్థ విచ్ రేట్స్ సిటీస్ అక్రాస్ ద వరల్డ్ ఆన్ లివబిలిటీ ఇండెక్స్, దేవ్ సెడ్ ఇట్. 2015 నుంచి 2020 దాకా ఆన్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో భారతదేశంలోని అన్ని నగరాల కంటే వరుసగా 5 సంవత్సరాల పాటు అత్యుత్తమ నగరం ఏది అంటే హైదరాబాద్ అని చెప్పి ఈరోజు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చెప్తా ఉన్నాయి. మన డబ్బా మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. బెంగళూరు నుంచి వచ్చేవారు ఎవరైనా అర్థమవుతుంది, నిన్నగాక మొన్నకి పేరు చెప్తే బాగుండదు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఒక ఎంపీ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ గారు అక్కడ వేరే ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు, ఏదో కమిటీ మీటింగ్ అని, ఇక్కడ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏదో ఉంటే వచ్చినారు. వచ్చిన తర్వాత వారు ప్రైవేట్ సంభాషణలో పక్కకు పోయి టీ తాగుతుంటే చెప్తున్నారు, నేను ఇక్కడ మీ కోహినూర్ హోటల్లో ఉన్నాను, మా చుట్టాలు అక్కడెక్కడో అక్కడ కింద అటు మాదాపూర్ ఇక్కడ చెప్పారు అక్కడెక్కడో ఉన్నారు, 7 మినిట్స్లో వెళ్ళిపోయాను, మా దగ్గర మీలాగా ఫ్లైఓవర్లు లేవు, మా దగ్గర మీలాగా రోడ్స్ లేవు, మా దగ్గర మీలాగా సిస్టమ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్తా ఉన్నారు. సరే, బయటకు వచ్చి మళ్ళీ విమర్శించారు అది వేరే విషయం అనుకోండి, రాజకీయంగా సహజంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు మమ్మల్ని 2 తిట్లు తిట్టుకోవాలి కాబట్టి తిడతారు, నో ప్రాబ్లం. కానీ వాస్తవం ఏమంటే ఇతర నగరాలకి ఇతర రాష్ట్రాలకి పోయి మన నగరానికి తిరిగి వస్తేనే అప్రిషియేట్ చేస్తారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు, వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్. ఎందుకండి అన్న? ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి, మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది, మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది, ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసొస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. నేను చెప్తున్నది ఏదైనా అతిశయోక్తి అని మీకు అనిపిస్తే, నేను చెప్తున్నది ఏదైనా ఈయన ఏదో కొద్దిగా ఎక్కువ చెప్తున్నాడు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ డబ్బా కొట్టుకున్నాడంటే దయచేసి మిమ్మల్ని కూడా కొడతా ఉన్నా, మీరు కూడా ఒక కారు వేసుకుని బయలుదేరండి, పక్క రాష్ట్రాలకు పోయిరండి, మీరు ఓన్లీ దెన్ యూల్ అప్రిషియేట్ అస్ మోర్. కేసీఆర్ గారు, ఆయన కుటుంబము, కేటీఆర్ గారు మాత్రం దోచుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఏమో 5 పదవులు ఉండాలి, మిగతా వాళ్ళు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలి, ఇదేనా మంచి పాలన? డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఈరోజు కళ్ళు గీసుకుంటున్నారు, లేకపోతే హమాలీ పనికి పోతున్నారు. కేసీఆర్ గారు, ఆయన కుటుంబం మాత్రం రాజ్యాలు ఏలుతున్నారు, ఇదేనా మంచి పరిపాలన? హైదరాబాద్లోనే కాదు, అసలు రాష్ట్రం మొత్తం మద్యం ఎలాగో ఏర్లై పారుతుంది. ఇప్పుడు హైదరాబాదే కాదు, ప్రతి నగరంలో కూడా డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా అమ్మకంలో ఉన్నాయి, ఇదేనా అద్భుతమైన పాలన? ఆడవాళ్ళకి ఎరాకో రక్షణ లేదు, కనీసం చిన్న పిల్లల మాన ప్రాణాలకు కూడా రక్షణ లేదు అంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి, వాస్తవం కాదా? ఏది అద్భుతమైన పాలన? ఈరోజు కేసీఆర్ దగ్గరికో లేకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికో ఎవరైనా సహాయం చేయమని అడిగితే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడవాళ్ళ మానాన్ని లంచంగా అడుగుతున్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అరాచకాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నడి రోడ్డున లాయర్లను చంపేసినా అడిగే దిక్కు లేకుండా పోయింది, ఇదేనా అద్భుతమైన పాలన? అయినా చిన్నతరా కేటీఆర్ గారు, మనమే చక్కగా లేనప్పుడు అవతల వాడి మీద పడి పక్క వాడి మీద పడి ఏడుస్తే ఏం లాభం? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇక్కడ ప్రజలు ఏమి సంతోషంగా ఉన్నారని మీరు దేశాలు ఏలబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ముందు వీళ్లకు సమాధానం చెప్పండి. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ముందు వీళ్లకు సమాధానం చెప్పండి. ఏం పొడుద్దామని ఏం పీకుదామని ఈ దరిద్రం ఇక్కడ సరిపోలేదని మళ్ళీ దేశానికి వెళ్ళబోతారట వీళ్ళు.
అయినా చిన్నతరకు ఆంధ్రాలోనే ఫ్రెండ్స్ ఉన్నారట అంటే ఆంధ్రా వాళ్ళే ఫ్రెండ్స్ అయి ఉన్నారట తెలంగాణ వాళ్ళు ఫ్రెండ్స్ లేరట చిన్నతరకు తెలంగాణ ఫ్రెండ్స్ కూడా ఉంటే తెలంగాణలో ఎంత దరిద్రంగా వీళ్ళ పరిపాలన ఉందో అర్థమయ్యేది చిన్నతరకు తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలు కేటీఆర్ గారికి ఫ్రెండ్స్ కాదట ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కేసీఆర్ గారికి ఫ్రెండ్స్ కాదు కాబోలు అందుకే ఇక్కడున్న పరిస్థితులు ఉద్యమకారులు ఎంత కష్టపడుతున్నారో కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు కూడా ఈ రోజు ఎందుకన్నా ఉద్యమంలో పాల్గొన్నామా మేము నష్టపోయాము సాధించింది ఏమీ లేదు అని ఈ రోజుటి వరకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు పట్టించుకునేవాడు లేదు కేసీఆర్ గారికి తెలంగాణ ఫ్రెండ్స్ లేరు తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కనిపించవు ఎందుకంటే తెలంగాణ ఫ్రెండ్సే లేరు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అర్థమయ్యేది ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగాలు రేక ఎంత ఘోషపడుతున్నారో అర్థమయ్యేది తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే అయ్యా ఒడ్లు కొంటామని ఒకసారి కొనమని ఒకసారి వీళ్ళు నానా రకాలుగా మత్తులో మాట్లాడితే రైతులు ఘోషపడి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం అర్థమయ్యేది ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటే కదా అర్థమయ్యేది ఉపాధి హామీ పనికి పని చేయించుకొని కూడా డబ్బులు ఇవ్వడం లేదు అని అర్థమయ్యేది ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటే కదా చిన్నతరకు ఆంధ్ర వాళ్ళే ఫ్రెండ్స్ అట తెలంగాణలో ఫ్రెండ్స్ లేరట అందుకే కాబోలు ఇక్కడ సమస్యలు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కనిపిస్తలేవు అమ్మా మీ అందరూ గుర్తుపెట్టుకోండి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను రాజశేఖర్ రెడ్డి గారు మీకు నమ్మకంగా సేవ చేశారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజుటి వరకు మీ గుండెల్లో బ్రతికే ఉన్నాడు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలన తిరిగి తీసుకురావడం కోసమే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన మేము తిరిగి తీసుకొస్తాం అమ్మా నేను చెప్పగలిగినదల్లా ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారి రక్తం మీరు రాజశేఖర్ రెడ్డి గారి నమ్మినట్టు రాజశేఖర్ రెడ్డి గారి రక్తాన్ని కూడా నమ్మండి మంచి రోజులు మళ్ళీ వస్తాయి మీరు ఆశీర్వదించిన రోజున పోడు పట్టాలను రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీ చేతుల్లో పెడుతుంది మీరు ఆశీర్వదించిన రోజున ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఎంత మంది ముసలాలు ఉంటే అంత మందికి పెన్షన్ వచ్చేటట్టు మేము చేస్తాం వ్యాపారాన్ని పండుగ చేస్తాం రైతు కూలీల కౌలు రైతుల సంక్షేమం కోసం మేము పని చేస్తాం మళ్ళీ చదువు ఉచితంగానే చెప్పిస్తాం ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండమ్మా ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం అది మీ కోసం పనిచేసే వాళ్ళ కోసం మీరు వాడితే మీ బతుకులు బాగుపడతాయి.